పక్కా ప్లాన్ ప్రకారమే లగచర్లలో అధికారులపై బీఆర్ఎస్ నేతలు దాడి చేయించారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ దొంగల ముఠా తమల్ని బద్నాం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతల బతుకంతా కుట్రలేనని ఆయన మండిపడ్డారు. పదేళ్లు దోచుకున్న దొంగల ముఠా ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతోందంటూ విమర్శించారు. దాడికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఈరోజు చాలా శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు. నా ఆయనంత శుద్ధపూస లేడన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. అయితే పదేళ్ల పాటు విచ్చలవిడిగా తెలంగాణ దోచుకున్న దొంగల ముఠ ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వస్తుంది. నియంతలకు మించిన రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా దోపిడి చేసిన దగాకోరులు ఇప్పుడు కుట్ర రాగాలు తీస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా బరితెగించి రాబందుల రాజ్యం పోయాక అక్కసుతో రగిలిపోతున్నా అంటే వాళ్ళకి అధికారం పోయేసరికి రాబందులు తీరే ఊరి మీద పడ్డారు. ఆ గద్దల మీద పడితే చూడు. ఇది ఈరోజు బీఆర్ఎస్ చేస్తుంది.